ఇది నకరం అనే జిల్లా. ఇక్కడ ధర్మేంద్ర అనే ఒక రాక్షసుడున్నాడు. అతను ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు, కానీ అతని దందాలు నడుస్తూనే ఉంటాయి. జిల్లాలోని ప్రజలందరినీ చిత్రహింసలు చేసి ఊరు నుంచి పంపించేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వం ప్రజలను ధర్మేంద్ర నుండి కాపాడడానికి కొత్తగా ఇంద్ర అనే కలెక్టర్ను అపాయింట్ చేసింది. ఇప్పుడు అతను ఏం చేస్తాడో చూద్దాం. ఇక నుండి ఆ ధర్మేంద్ర ఆటలు సాగనివ్వను. ఇక నేను వచ్చాను కదా, వాడి సంగతి నేను చూసుకుంటా. ఇతని పేరు రాజ్వీర్. ధర్మేంద్రని చూసి బతికి బయటపడ్డ వ్యక్తి ఇతను ఒకడే. ఆ ధర్మేంద్ర సంగతి నేను చూసుకుంటా. సరే. ధర్మేంద్రాన్ని చూసావు కదా, అతను ఎలా ఉంటాడు? ఒంటి నిండా కుళ్ళు, కంటి నిండా కసి. ఇంకా అర్థం కాలేదారా, నేనేరా ధర్మేంద్ర. నా పేరే ధర్మేంద్ర. నేను పాటించేది అధర్మాన్ని. నా చేతులతోనే నా మనుషుల్ని కొట్టిస్తావారా? సామ్రాజ్యాన్ని నా చేతులతో నీ కూల్చేయిస్తున్నావు కదరా, నీ ఎంత చూస్తా. నిన్ను ఇక్కడే తగలబెట్టి చంపకపోతే నా పేరు ధర్మేంద్రనే కాదురా. మొత్తానికి ఆ ఇంద్రగాన్ని చంపేశా, నాకింకా తిరిగే లేదు. అన్న అన్న వాడవాడ భీమా అయిపోయాడంట ఇంద్రతమ్ముడు, మనం వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. ఎవడ్రా వాడు? హలో. మన్ననే చంపుతావారా నువ్వు? నీ అంతు చూస్తా. నాతోనే పెట్టుకుంటావారా? నిన్ను తొక్కేస్తా. నువ్వు తొక్కగానే నేను పాతి పోదానికి నేను మన మామూలు మనిషిని అంటాం అబ్బే. నేను బౌన్సింగ్ బాల్ లాంటి వాడిని. నువ్వు ఎంత తొక్కితే నేను అంత పైకెక్కి నీ మీదే పడి నేను అన్నకు తొక్కుతా. ఆపరేషన్ భీమేంద్ర బిగిన్. Thank you.
అన్న భీమ్ మన వాళ్ళందరినీ చంపేస్తున్నాడన్నా. నన్ను చంపకు. నువ్వు అనుకుంటున్నట్టు మీ అన్నయ్య ఇంకా చనిపోలేదు, బతికే ఉన్నాడు. మీ అన్నయ్య నాకంటే పెద్దదవా. నిజం తెలియాలంటే నేను చెప్పేది విను. ఇక్కడ డైమండ్ మైన్స్ ఉన్నాయనే కదా, జనాలందరినీ తరిమి కొట్టాలనుకుంటున్నావు. మనిద్దరం కలిసిపోదాం. నువ్వు నన్ను చంపినట్టు క్రియేట్ చేయి, అప్పుడు పబ్లిక్లో నువ్వంటే భయం పెరుగుద్ది. మనిద్దరం కలిసి డైమండ్స్ని పంచుకుందాం, ఓకేనా? అలా ఫైర్ యాక్సిడెంట్ చేసి ఇంద్రాన్ని తగలబెట్టినట్టు క్రియేట్ చేశాను. నువ్వు ఎప్పటికీ ఒక విషయం గుర్తించుకో, అధర్మం ఎప్పుడు గెలవదు, ధర్మమే గెలుస్తుంది. ప్రపంచమంతా డబ్బు మీదే నడుస్తుంది, నాకు ఆ డబ్బే ఎక్కువ. నీకు మంచి ఆఫర్ ఇస్తున్నా, నాతో కలిసిపో. నేను ఎప్పుడు ధర్మం వైపే ఉంటా, అధర్మం వైపు ఉండను. ఏసేండ్రా వాణ్ణి. జీవితంలో ఒక విషయం గుర్తుంచుకో, అధర్మం ఎప్పటికీ గెలవదు, ధర్మమే గెలుస్తుంది.